సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేట గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో భగీరథ పథకం అమలు తీరును కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 40 ఇళ్లలో మిషన్ భగీరథ నీటిని సేకరించి నమూనాలను సిద్దిపేట ప్రధాన ప్రయోగ కేంద్రానికి పంపించారు. గ్రామంలో భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు సరిపడా అందుతుందని గ్రామస్తులు బృందానికి తెలిపారు. కార్యక్రమంలో ఏఈ నరసింగారావు, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ నాయకులు పాల్గొన్నారు. టీమ్ అనేది జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ నీటి యొక్క పరీక్షలను చేయడం జరిగింది. తాగునీటిలో ఉండవలసిన పిహెచ్ మరియు క్లోరినేషన్ సరిగా ఉందా లేదా అని కూడా పరీక్షించడం జరిగింది. తాగునీటిలో మూలకాల యొక్క శాతం మంచిగా ఉంటే మన ఆరోగ్యానికి, మన మనిషి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామస్తులందరూ మిషన్ భగీరథ నీటిని తాగాలి. ఈ శుద్ధమైన నీటిని తాగడం వల్ల మన ఆయు ప్రమాణాలు కూడా పెరగబడతాయి. జీవితంలో వచ్చే మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కీళ్ళ నొప్పులు తదితర సమస్యలు రాకుండా ఉంటాయి. ఫ్లోరైడ్ వల్ల ఎముకలు మజ్జ ముఖం అనేది పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం మిషన్ భగీరథ నీటిని తాగాలి. ఫిల్టర్ నీళ్ళు తాగడం ఏంది అంటే వండిన అన్నంలో నుంచి గంజి పడేసి వట్టి పిప్పి తిన్నట్టుగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిషన్ భగీరథ నీటిని తాగుతుందంటే మనం లవణాలతో కూడిన నీటిని తీసుకున్నట్టుగా ఈరోజు రాజకుమార్ పేటకు వచ్చి 4 ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ. ఆ 4 ట్యాంకులు ప్రతి ట్యాంక్ దగ్గర నీళ్లు సరిగా సరఫరా అవుతున్నాయా, వాటి నాణ్యత వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై ఇందులో భాగంగా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, లోకల్ వార్డ్ మెంబర్స్, సెక్రటరీ అందరూ మాకు బాగా సహకరించారు. ఈ నీరు చాలా బాగుందని చెప్పేసి మన జల్ జీవన్ మిషన్ టీం వాళ్ళు అంగీకరించి చెప్పడం జరిగింది.